వెంకటేష్ గారు, మనం ఒక 26-27 సంవత్సరాలు వెనక్కి వెళ్తాం ఒకసారి. నేను అప్పుడే ఉద్యోగం చేయని కొత్త అనుకుంటాను. పివి నరసింహారావు అనే ఒక వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండేవాళ్ళు 1991-1996 అనుకుంటాను. ఓకే, ఆయన ఓడిపోయిన తర్వాత, మాజీ అయిపోయిన తర్వాత సాక్షాత్ భారత ప్రధానమంత్రి మాజీ అయిపోయిన తర్వాత, ఐ థింక్ చంద్రస్వామి ఏటు అనుకుంటాను, ఈయన ఏమనుకుంటాను, జార్ఖండ్ ఎంపీలు కొనుగోలు కేసులు ఉన్నాయి. ఆయన దాదాపు ఎన్నిసార్లు, యా ఎగ్జాక్ట్లీ, జేఎంఎం ముడుపుల కేసు. సో ఇట్లా ఆయన సుప్రీంకోర్టులో ఎన్నిసార్లు అటెండ్ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారి అటెండ్ కాకూడదు అని చెప్పే వాళ్ళు అందరూ తెలుసుకోవాలి. సాక్షాత్ భారతదేశ ప్రధానమంత్రి ఆయన మాజీ అయిపోయిన తర్వాత చచ్చినట్టు, అంటే ఐ మీన్ చనిపోయిన తర్వాత ఇటు మాట్లాడడం తప్పేమో తెలియదు, కానీ విధి లేక తప్పనిసరిగా అటెండ్ అయ్యాడు. సో టెక్నికల్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. నేను కాదనలా, ఈ 5 సంవత్సరాలు కోర్టుల్ని మేనేజ్ చేసామంటే ఏమంటారు, మన మీద కేసు పెడతారేమో. కానీ సరే, ఇందాక మీరు చెప్పినట్టు భారత వ్యవస్థలో చాలా వరకు ఇదే జరుగుంటాయి. 5 సంవత్సరాల పాటు ఈడీ కేసు ముందు విచారించాలా, సిబిఐ కేసు ముందు విచారించాలా అంటూ డిశ్చార్జ్ పిటిషన్ వేసుకుంటూ ఒక 10 మంది ఉన్నారు, A1, A2, A10 దాకా. సో వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు వేస్తూ వచ్చి చాలా, అంటే వాళ్ళ లాయర్లని ఎంత గౌరవించుకున్నారంటే, వాళ్ళు ఇందాక మీరు అన్నారు లాయర్లందరూ వాళ్ళు బాధ, వాళ్ళని సాక్షాత్ ఎంపీలు చేశారు జగన్మోహన్ రెడ్డి యొక్క లాయర్లని. నువ్వు నాకు చాలా బాగా హెల్ప్ చేశావని చెప్పి సాక్షాత్ ఎంపీగా చేశారు మిస్టర్ నిరంజన్ రెడ్డి. సో ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉంటారు గ్యారంటీగా ఒక వ్యవస్థ తర్వాత. సో ఈ డిశ్చార్జ్ పిటిషన్లు అనే దీంతో వాయిదా వేస్తూ వచ్చారు, వేశారు. కానీ ఎక్కడో ఒక చోటు పెద్దానికి ఎండ కావాలి. ఇప్పుడు ఇందాక నేను అన్నట్టు, భారతదేశంలో కేసులు పెట్టించుకొని జైలుకి వెళ్ళి, ఐ మీన్ కోర్టు ముందు నిలబడి జైలుకి వెళ్ళిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి వాడేం కాదు, దేవీలాల్ దాని మనవడు హర్యానా ఎక్స్సీఎం, ఆయన పేరు నాకు గుర్తురావట్లేదు, ఆయన, మన బీహారు మాజీ ముఖ్యమంత్రి లల్లూ ప్రసాద్ యాదవ్, వీళ్ళందరూ ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాతే కోర్టు భవన్లో నిలుచున్న వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి ఏం అతీతుడు ఏం కాదు, ఆయన ఏం ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఏం కాదు, ఆయన కూడా భారతదేశ పౌరుడే. ఆయన వేరే దేశ పౌరసత్వం లేదు, ఏం యుఎస్ వాళ్ళు యుఎస్ పౌరసత్వం వాళ్ళని ఇక్కడ ఎందుకు పెడతా, అట్టేం కాదు. ఆయన కూడా భారతదేశంలో ఆంధ్రదేశంలో ఉన్నవాడే. ఆయనకు కూడా ఖచ్చితంగా భారతదేశంలో అందరికీ వర్తించే చట్టాలు, నీకు నాకు ఇంకోళ్ళకి వర్తించే చట్టాలే ఆయన కూడా వర్తిస్తాయి. ఆయన కొంతకాలం మేనేజ్ చేసిన మాట వాస్తవం, కానీ అలా మేనేజ్ చేశాడు కాబట్టి జీవితాంతం అలాగే మేనేజ్ చేస్తాను అప్సెట్. సో ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ అన్న విల్ ఇంటర్ఫియర్ అండ్ సే దట్ దిస్ ఇస్ నాట్ ది వే. అది గవర్నమెంట్ డబ్బు, అది దాన్ని ఏమంటారు, ప్రజల డబ్బు. 8,000 కోట్ల రూపాయల లేపాక్షి భూముల దగ్గర నుంచి సాక్షి లోపలికి వచ్చిన దాంట్లో 1,000 కోట్ల పెట్టుబడుల దాకా ఇవన్నీ ప్రజల డబ్బు. సో ప్రజల డబ్బులు తినేసిన తర్వాత కనీసం దాని భారతదేశంలో ఉన్న అధికృత రెగ్యులేటరీ ఏజెన్సీ సిబిఐ కేసు పెట్టిన తర్వాత కూడా నేను పోను అంటే ఖచ్చితంగా అప్పుడు న్యాయ వ్యవస్థలో ఏదో ఉంటుంది. న్యాయ వ్యవస్థలో ఖచ్చితంగా మాలా వంటి వాళ్ళం ఎవరో ఒకరు పార్టీ తరఫున ఎందుకు ఆయన తీసుకోవట్లేదని కేసు వేయడం గ్యారంటెడ్. ప్రతి జడ్జి కూడా అతిథ్యం కాదు, వాళ్ళకు కూడా కొన్ని సిస్టమ్స్ మధ్యలోనే పనిచేస్తారు. అంతేకాని ప్రతి జడ్జి ఆ పర్టికులర్ కేసులోనూ కొంతమంది అటు ఇటు పోయి ఉండొచ్చేమో. కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రోజువారీ పోకపోవచ్చు, కానీ డైలీ కేసు కాబట్టి వారానికి ఒకసారి పోతారు, లేకపోతే దాన్ని 15 డేస్కి 3 సార్లు పోతారు. రోజు పోకపోవచ్చు, రోజు ఆయన అవసరం ఉండకపోవచ్చు కూడా, ఎవ్రీ 3 టైమ్స్ వరకు ఎవ్రీ 10 డేస్. కానీ కేసులో కోర్టుకు పోవడం అనేది సిబిఐ లాంటి ఏజెన్సీ, భారతదేశంలో ఉన్న ప్రీమియర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కేసు పెట్టిన తర్వాత నేను కోర్టుకే పోను అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా కేవలం ఎమ్మెల్యేగా అది సాధ్యపడని విషయము. ఖచ్చితంగా రేపా ఎల్లుండా మన్నాడం కాదు, వితిన్ 2-3 నెలల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు మెట్లు ఎక్కి బౌండ్లో నిలిచోవడం అనేది వాస్తవం. ఇది జరిగి తీరుతుంది. దీంట్లో ఒక భారతదేశ పౌరుడిగా నాకు ఏ రకమైన డౌట్ లేదు, ఎందుకంటే న్యాయ వ్యవస్థ కూడా అన్ని వ్యవస్థల మారే ఒక వ్యవస్థ, దాంట్లో కొన్ని ప్లస్లు మైనస్లు ఉంటాయి. సో ఈ 5 సంవత్సరాలు ఆయన మేనేజ్ చేస్తాడు కాబట్టి జీవితాంతం ఆయన బతుకొంతకాలం మేనేజ్ చేస్తా అంటే మన ముందు లల్లూ ప్రసాద్ కనపడతారు, బాబు నేను పోయొచ్చాను కోర్టుకు అంటాడు, ఆయన దేవీలాల్ మనవాడు కనపడతాడు. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, డిఐజీలు, డీజీపీలు, ఐపీఎస్లు జైల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ వస్తారు బాబు.